ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు కానీ గురువారం రోజున కానీ చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనం, ప్రేమ, ఇల్లు, కారు, విదేశీ యానం చేయాలనే కోరిక ఉన్నవారు, అలాగే పాస్పోర్ట్స్ కావాలి అంటే వీసాలు ఇలాంటి వాటి మీద ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది రామబాణంలో పనిచేస్తుంది. చాలా తేలికైన ఉపాయం, అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు, ఒక యెల్లో కలర్ క్లాత్ కావాలి కొత్తది, అలాగే తులసి ఆకులు కావాలి, పసుపు కొమ్ములు కావాలి, పచ్చకర్పూరము, జాజికాయ, యెల్లో కలర్ పూలు ఉంటే కావాలి, అలాగే వక్క, గుండ్రంగా ఉన్న వక్క. అంటే మనం వక్కలో కూడా రెండు రకాలు ఉంటాయి. అంటే మనం పచ్చి వక్క అంటాం కదా, పచ్చి వక్క కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. చెప్పిన విధానాన్ని, ఆ చెప్పిన వస్తువులు దొరికినప్పుడు మాత్రమే మీరు ఆ టైంలో మాత్రమే ఇది చేయండి. అలా కాకుండా మీరు మామూలుగా కొద్దిగా గంట అటే అయిందండి, గంట ఇట అయ్యింది, చేయవచ్చా అని అడిగే వారు కూడా ఉన్నారు. చెప్పిన వస్తువులు అలాగే చెప్పిన టైంలోనే ఈ ఉపాయాన్ని చేయండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న ఉపాయం యాక్చువల్గా మనకి ఎక్కువగా ఏంటంటే కొన్ని వస్తువులు దొరకవు తాంత్రికంలో, కొన్ని వస్తువులు అందరికీ అందుబాటులో ఉండవు. ఇవి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. అలాగే పితృదోషము, కుజదోషం, జాతకములో ఎటువంటి దోషాలు ఉన్నా అవి మనం పరిహారాలు చేసుకోలేకపోతూ ఉండి దానివల్ల ఏ పనులు కాకుండా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తున్నాయి, కుటుంబ సభ్యుల వల్ల వస్తున్నాయి, అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఉపాయాన్ని చేయొచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల లాభం ఏంటంటే, జాతకంలో గ్రహానుకూల సరిగా లేనివారు విదేశీ యానం చేద్దామని అనుకుంటూ కూడా విదేశాల అవకాశం రానివారు ఈ ఉపాయం చేయడం వల్ల వారికి అవకాశాలు రావడానికి మీకు ఓపెనింగ్స్ అనేవి అంటే ద్వారాలు ఓపెన్ అవుతాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఉపాయం చేసినా నమ్మకంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో, మీకు నేను చేస్తున్న ఉపాయం నాకు సహాయం చేస్తుంది, ఆ పరాదేవత నాకు సహాయం చేస్తుంది అని భావావేశంతో చేయాలి. అలా కాకుండా నమ్మకం లేకుండా వీటిని పొరపాటును కూడా ఇలాంటి ఉపాయాలని చేయమాకండి. ఎందుకంటే ఈ పదార్థము ప్రాకృతికమైన శక్తి మనకి సహకరించాలి. ఆ సహకరించినప్పుడు మాత్రమే మనకు ఫలితాలు వస్తాయి. మనం చాలామంది మిత్రులు అనేక రకాలైన తాంత్రిక పదార్థాలు, వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు, యంత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. నిత్యం పూజ చేసే అలవాటు ఉన్నవారు వాటిని పెట్టుకోవడం వల్ల, చేయటం వల్ల ఫలితాలు ఉంటాయి. కొంతమంది నిత్యం పూజ చేస్తున్నప్పటికీ కూడా వారికి ఫలితాలు రావు. కారణం ఏంటంటే వారి మనోసంకల్ప స్థితి క్లియర్గా ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరైనా ఒక యంత్రం పెట్టుకున్నారు, లేదా కస్తూరికాయ పెట్టుకున్నారు, ఒక అతజోడి పెట్టుకున్నారు, సిరాయసింగ్ లాంటిది పెట్టుకున్నారు, మీరు తాంత్రిక ప్రయోగం పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గురువులు ఇచ్చిన యంత్రాలు పెట్టుకున్నారు, మీరు ప్రతిరోజు ధూపం, దీపం, నైవేద్యం, మంత్ర జపం చేస్తూ సంకల్పాన్ని చెప్పుకోమని చెప్తారు, మీరు ఆ వస్తువు కొన్న అమౌంట్ మాత్రమే గుర్తుంటుంది, నేను ఇంత ఈ అమౌంట్తో కొనుక్కున్నాను, నాకు ఫలితం రావాలి అనే భావావేశంతో ఉంటారు. ఎప్పుడైతే మీ గురువు మీకేం చెప్తారంటే, మీరు ఈ పదార్థం పెట్టుకున్న తర్వాత 2 రోజుల్లో రావచ్చు, 2 గంటల్లో రావచ్చు, లేదా 2 సెకండ్లో జరగచ్చు, 2 నెలల్లో పట్టచ్చు, 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు అని చెప్తారు.
ఎందుకంటే మీ సంకల్ప స్థితి, మీ మానసిక స్థితి సరిగా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆ తాంత్రిక వస్తువు యొక్క ప్రభావం త్వరగా పనిచేస్తుంది. అలా కాకుండా మీ కుటుంబ సభ్యుల్లోనో లేకపోతే మీలోనో ఒక నెగటివ్ ఉండి ఎవరికైనా మీరు హామ్ చేద్దామని కానీ లేదా ఎవరినైనా సరే ఇబ్బంది పెడదామని సంకల్పం చెప్పుకుని ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు కూడా అనుభవిస్తూనే ఉంటారు. వ్యాపారంలో కావచ్చు, ఎదుటి వ్యక్తి వ్యాపారం బాగా సాగుతుంది వాడిది పాడైపోవాలి, లేదా కుటుంబ సభ్యులు మాకు మా ఇంట్లో వీళ్ళు నాకు దూరంగా ఉండాలి లేదా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి ఇలాంటి విషయాలు అనుకున్నప్పుడు మీకు ఆ ప్రభావం, ఆ యంత్రం కానీ ఆ తాంత్రిక పదార్థం కానీ మీరు కోరుకున్న కోరికని మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఇబ్బంది, అవతల వారు పడే ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తాంత్రిక వస్తువులు తీసుకున్నప్పుడు లేదా యంత్రాలు తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా సంకల్పం చెప్పుకోవాలి. మీరు పని అవ్వలేదు కదా అని చెప్పేసి వదిలేయకూడదు, కంటిన్యూ చేస్తూ ఉండాలి. అది ఎవరు చేసినా సరే, ఆడవారైనా మగవారైనా సరే ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలో చెప్తాను. మీరు ఈ వస్తువులన్నీ ముందు చెప్పుకున్నాం కదా, ఇది ఆదివారం నాడు ఉదయం 6 నుంచి 12 గంటల ప్రాంతంలో కానీ, అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటలు ఈ మధ్య ప్రాంతంలో చేయాలి. ఉదయం చేస్తే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోపు, సాయంత్రం చేస్తే సాయంత్రం 6 నుంచి 9 గంటల లోపు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి. ఒక ఈ యెల్లో కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, దీంట్లో కొత్త క్లాత్ తీసుకోండి, పాతది కాదు. దాంట్లో మీరు 7 జాజికాయలు రెడీ చేసుకోండి, అలాగే 7 పసుపు కొమ్ములు, 7 తులసి ఆకులు. తులసి ఆకులు సాయంత్రం అయితే 6 గంటలకు ముందే కోసుకోండి, ఉదయం అయితే ఎప్పుడైనా కోసుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరం మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఒక్కల్ని చూపిస్తాను, దీన్ని కాల్చిన ఒక్క అంటారు, ఇది వేయకూడదు. ఇలా పచ్చి ఒక్క దొరుకుతుంది, ఇలాంటివి 7 ఒక్కలు. నేను ఓపెన్ చేయలేదు మీకు, ఎందుకంటే ఓపెన్ చేసి చూపించవచ్చు, ఓపెన్ చేయలేదు. మళ్ళీ మీకు క్లాత్ మూటగా కట్టుకోవడానికి చేయాలి. అలాగే 7 పువ్వులు, పసుపు కలర్లో ఉండే పువ్వులు, గులాబీ కావచ్చు, మందార కావచ్చు, అలాగే మీకు ఏదైనా సరే పసుపు కలర్లో ఉండే పువ్వులు 7 పువ్వులు దాంట్లో వేసుకోవాలి. మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు ఇలా పెట్టండి, పెట్టి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి వీటి మీద ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు, పసుపు కానీ కుంకుమ కానీ చందనం కానీ ఏమి వేయద్దు, ఇలాగే ఉంచండి. మీరు ధూపం చూపించి తర్వాత మీ ఇష్టదైవాన్ని అష్టోత్తరం కానీ సతనామావళి కానీ మంత్రాన్ని, ఏదైనా మీ ఇష్టదైవ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపించి ఒకవేళ మీరు మీకు ఇష్టదైవం కులదైవం ఏ మంత్రం మీరు జపించలేరనుకోండి, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఇలా జపం చేసిన తర్వాత ఈ చక్కగా మూటగా కట్టండి. మూటగా కట్టి మీరు ఈ ఏదైతే మూటగా కట్టారో మీ బీరువా లాకర్లో కానీ లేదంటే మీ పూజా మందిరంలో ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకోండి. అదే మీరు వ్యాపార సంస్థ అయితే మీ ఎక్కడైతే డబ్బు పెడతారో అక్కడ ఈ మూటను పెట్టుకోండి. మీరు ఈ మూటని మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా చేయాలి చెప్తాను. ఈ మూటను మీరు ప్రతి ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం తీసి బయటపెట్టి ధూపం చూపించాలి, దేవుడి దగ్గర పెట్టి ధూపం చూపించాలి. మూట ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. గురువారం చేశారనుకోండి, గురువారం నాడు కూడా సేమ్ ఇదే టైంలో చేసుకోవాలి. గురువారం చేస్తే అలాగే గురువారం నాడు నెక్స్ట్ గురువారం ఓపెన్ చేసి మళ్ళీ ధూపం చూపించాలి. ఇది 3 నెలల తర్వాత మళ్ళీ ఒక ఆదివారం కానీ లేదా మళ్ళీ గురువారం నాడు కానీ ఈ మూటని తీసి 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. యథాతథంగా పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా మొక్క చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కిన ప్రదేశంలో ఈ మూటను అలా వదిలేయాలి, అలా 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. ఇది ఎవరు చేయకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైతే నెలసరి ఉంటుందో వారు చేయమాకండి. నెలసరి టైం ఉన్నప్పుడు ఇంట్లో ఒకవేళ ఆ టైం వచ్చింది ఇంట్లో ఉన్నారు మీరు ధూపం చూపించవద్దు, తీయవద్దు, నెక్స్ట్ వారం తీసుకోండి. లేదు మీకు సపరేట్గా పూజా మందిరం ఉంటే ఇబ్బందే లేదు. మీరు ఎవరైనా అంటే ఇది ఎప్పుడు చేయకూడదంటే కుటుంబ సభ్యులు అంటే మరణించారు పెద్ద కర్మ కూడా కాలేదు అంటే ఆ 15 రోజులు మరణించిన 15 రోజులు ఆగి మనం ఇది చేయకూడదు. ఆ తర్వాత మీరు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది 15 రోజులు తర్వాత చేస్తున్నప్పుడు కొంతమంది అంటారు మాకు సంవత్సరకం వరకు మా ఇంటి పూజారి గారు చెప్పారండి చేయవద్దని. మీకు ఎవరైతే మీకు ఆచార వ్యవహారాల్లో మీ నమ్మకాలు ఉంటాయో దాని ప్రకారమే వెళ్ళండి. ఎందుకంటే మీ పెద్దలు మీకు ఏదైతే చెప్పారో దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంతమందికి సంవత్సరకం అవ్వాలి, మాసికం అవ్వాలి, నెల తర్వాత చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. పూర్తిగా వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది ఇది మన దేవాలయానికి వెళ్ళడం లేదు, మన ఇంటి దగ్గరే చేస్తున్నాం కాబట్టి ఇది ఎవరైనా చేసుకోవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. టైం మాత్రం మిస్ అవ్వకుండా ఏదైతే టైం చెప్పామో ఆ టైంలోనే చేయండి. ఇలాంటి చేస్తున్నప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. తాంత్రిక వస్తువులు ఇంతకుముందు చెప్పాను, ఇవి తంత్రం. తంత్రంలో పదార్థానికి ఉన్న శక్తి, ఇందుట్లో పోసిన పదార్థాలకు ఉన్న శక్తి ఆ సందర్భంలో ఏకీకృతం అవుతాయి. అంటే మనకు సహాయం చేస్తాయి, జాతక దోషాలను కూడా తొలగిస్తాయి, గురుబలం పెరుగుతుంది, రాహుకేతువులు శాంతిస్తారు, అలాగే కుజబలం పెరుగుతుంది, మనలో ఉన్న దోషాలు తొలగుతాయి. శ్రీమన్నారాయణుడు మనకి ప్రత్యక్ష దైవం అంటే మనకు కాలం నడుస్తున్నప్పుడు మనకి ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేసే దేవతలందరూ కూడా మనకి ఆటంకాల నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తారు. ఇది ప్రయోగపూర్వకంగా చేసి చాలామంది లాభాన్ని పొందారు, మీరు కూడా ప్రయత్నం చేయండి. అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లో ఉన్నాయి. మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే మన పూర్వకర్మలు, మన పితృదేవతల యొక్క శాపాలు, పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం మన మీద ఉన్నప్పుడు వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఈ ఉపాయం చేయడం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం కూడా పెరుగుతుంది, జాతక దోషాలు కూడా తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉపాయం ఇది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ దొరికే వస్తువులే. ఇందుట్లో ఏ వస్తువు దొరకకపోయినా మీరు ఈ ఉపాయాన్ని చేయవద్దు. పువ్వులు కూడా ఎల్లో కలర్ పువ్వులు దొరకలేదండి చేసే ఇచ్చని అడిగేవారు ఉంటారు, ఎల్లో కలర్ పువ్వులు దొరకకపోతే చేయమాకండి, దొరికినప్పుడే చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.